చైతన్య, చైతన్య బ్రో, హాయ్ అన్న. హాయ్ బ్రో. తిట్టుకుంటున్నా అన్న, ఊడేంది ఊకు నెలకొకసారి అనిపిస్తుండని. మీరు ఎనర్జీ గురించి అడుగుతున్నా, కంటిన్యూ సినిమాలు చేస్తున్నారు కదా, ఇంత ఎనర్జెటిక్గా ఎలా చేస్తున్నారు? స్టేజ్ మీద కూడా చూసాను. సో కంటిన్యూ సినిమా అంటే ఎన్ని రోజులు చేస్తున్నారు, ఎనర్జీ ఎలా వస్తుంది ఇలా? అంటే అన్ని వదిలిపెట్టుకుని వచ్చింది దీనికోసమే కదా, దిస్ ఈజ్ అవర్ ఎనర్జీ. ఇంకా వి లివ్ ఇన్ దిస్, వి డై ఫర్ దిస్ కదా. సో దిస్ ఈజ్ అవర్ ఎనర్జీ. ఇది లేకపోతే ఎనర్జీ ఉండదు, ఇది ఉన్నంతకాలం ఎనర్జీ ఉంటుంది. బట్ బాగేస్తున్నాను, ఇట్స్ గోయింగ్ గుడ్. కీడకోలో చూసాం, కీడకోలో కూడా ఒక టైప్ ఆఫ్ కిడ్నాప్ టైప్ ఉంది, దానికి దీనికి డిఫరెన్స్ ఎలా చూపిస్తుంది? చాలా డిఫరెన్స్ ఉందన్న. అంటే కీడకోల ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్. అది అంటే ఓవరాల్గా బ్యాక్డ్రాప్ కొంచెం సిమిలర్ అనిపిస్తుంది కానీ, బట్ దిస్ ఇస్ అ కన్ఫ్యూజ్డ్ కిడ్నాప్ క్రైమ్ కామెడీ. అది దట్స్ ఎ క్రైమ్ కామెడీ, అందులో కిడ్నాప్ అనేది లేదు. బట్ అగైన్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ సిమిలారిటీస్. అది అన్సాంబుల్ కాస్ట్, ఇది అన్సాంబుల్ కాస్ట్. ఆ మేకింగ్, ఈ మేకింగ్ కొంచెం సిమిలర్గా ఉంటుంది. ఆ టింట్ ఆఫ్ ద ఫిల్మ్, దిస్ టింట్ ఆఫ్ ద ఫిల్మ్ కొన్ బి లిటిల్ సిమిలర్. బట్ స్టోరీ పరంగా చాలా డిఫరెన్స్ ఉంటుంది. రిజల్ట్ కూడా అంతే సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నా, హోప్ఫుల్లీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్న. డైరెక్టర్ అన్న చెప్పండి సార్. బిఎఫ్ఎస్ చూసాం ఫస్ట్ సినిమా, అదొక డిఫరెంట్ రామ్ కామ్ సినిమా. దీన్ని క్రైమ్ కామెడీ అంటే కిడ్నాప్ చేశారు. సో దానికి దీనికి చాలా డిఫరెంట్ కాంట్రాస్ట్ ఉంది. సో ఈ కథ చేయడానికి అంటే ఎలా, అంటే మీకు ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా లేదు, ఒక ఫిక్షనల్ స్టోరీ రాసుకున్నారా? అంటే మా ఫ్రెండ్ ఒక లైన్ చెప్పాడన్న, దాని నుంచి తీసుకుని ఆ లైన్ని జస్ట్ ఒక థీమ్ కింద వాడుకొని దాని నుంచి క్రియేట్ చేసాం అనేది అంతా. అంటే బిజీ ఆర్టిస్టులు సునీల్ గారు కానీ, చైతన్య కానీ, మన ఇన్ కానీ, హర్ష కానీ, సో వీళ్ళందరినీ కొలాబరేట్ చేస్తూ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? తప్ప అనిపించింది అన్న, బాగా వీళ్ళని హ్యాండిల్ చేయడం కష్టమే. ఇంకా ఓపెన్ అయిపోతామని, ఓపెన్ అయిపోతాం. ఇంకా కష్టమే కానీ మరి తప్పలేదు, భరించాల్సి వచ్చింది. ఇంకా అంటే ఫస్ట్ సినిమా అనుకున్నంత ఆలేదుగా, ఇది హిట్ అవ్వాలని ఇంకా భరించాను అనమాట బలవంతంగా. హలో, ఎలా ఉన్నారు? బాగున్నారు? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ? మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. సో మీ గ్యాంగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ గ్యాంగ్లో కామెడీ బాగా ఎక్కువ ఎవరు చేస్తారంటే వైభవహర్ష గారు అని పేరు చెప్పకుండా ఇంకేదైనా పేరు చెప్తారా? వైభవహర్ష కామెడీ ఎవరు బాగా చేస్తారు ఎక్కువ అంటే మీ గ్యాంగ్? అందరూ, ఐ థింక్ వైభవహర్ష, సునీల్ గారు కూడా. ఐ మీన్ చెప్తారు, డైరెక్టర్ చెప్తారు, నా నేమ్ కూడా ప్లీజ్ చెప్పండి. నేను కూడా కిడ్నాప్, నేను కూడా కామెడీ చేస్తున్నా కదా, మంచి బాగానే బాగానే చేస్తాను రీల్స్లో. యూ కెన్ టెల్ మై నేమ్. అదే అదే సంతోష్ సార్ కూడా అదే. అందరూ చాలా బాగా చేస్తారు కామెడీ. వాళ్ళతో మ్యాచ్ చేయడం చాలా చాలా కష్టం, అది నేను చెప్పాను కూడా, బట్ ట్రై చేశాను. అదే మెయిన్లీ సంతోష్ సార్ ఓన్లీ. థ్యాంక్ యూ. చైతన్య గారు, సో బ్యాక్ టు బ్యాక్ సినిమాస్ వస్తున్నాయి, మేబీ చాలా అద్భుతమైన కాన్సెప్ట్స్ చూస్ చేస్తున్నారు, ప్రతి కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇది, ఈ కాన్సెప్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలామందికి. అది కూడా ఒక గ్యాంగ్లో ఇంతమంది స్టార్ కాస్ట్, అది కూడా ఒక కిడ్నాప్ అనే కాన్సెప్ట్ అనేది చాలా ఇంప్రెసివ్గా ఉంది. సో ఈ స్టోరీ ముందుగా డైరెక్టర్ గారు మీకు చెప్పినప్పుడు ఇలా ఉంటుంది కాస్ట్ వీళ్ళు ఉన్నారు అన్నప్పుడు మీ రియాక్షన్ ఏమనిపించింది అప్పుడు? నాకు ఫుల్ నరేషన్ చెప్పినప్పుడు ఐ థరోలీ ఎంజాయ్డ్ ద నరేషన్. అప్పుడు టెంటేటివ్గా దిస్ ఇస్ ద కాస్ట్ అని చెప్పండి, ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. నేను స్టార్టింగ్కి వెళ్ళి కూడా చెప్తున్నా, బట్ శ్రద్ధా దాస్ అని చెప్పినప్పుడు ఆర్యా టూ, ఐ వాజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ శ్రద్ధా ఫ్రమ్ ఆర్యా టూ. ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ హర్. అప్పుడు ఏ క్లాస్ మీరు ఆర్యా టూ? అంటే వెన్ యూ ఒకరిని అడ్మైర్ చేసి వాళ్ళతో వర్క్ చేసే ఆపర్చునిటీ వచ్చినప్పుడు దట్స్ అ వెరీ స్పెషల్ ఫీలింగ్. సునీల్ అన్న ఈజ్ ఆల్సో లైక్ దట్. మనందరము వీ హ్యావ్ సీన్ సునీల్ అన్న కామెడీ చూసినాము, తర్వాత సునీల్ అన్న హీరోగా చేసినప్పుడు సినిమాలు చూసాము. వీ ఆల్ బీన్ హిస్ ఫ్యాన్స్, వీ ఆల్ లవ్డ్ హిస్ బాడీ ఆఫ్ వర్క్. సునీల్ గారితో యాక్ట్ చేయడము, నాకు పర్సనల్గా హర్ష అంటే చాలా ఇష్టం. ఐ ఎంజాయ్ హిజ్ టైమింగ్, ఐ ఎంజాయ్ హిజ్ వర్క్, బాడీ ఆఫ్ వర్క్, చేస్తున్న బాడీ ఆఫ్ వర్క్, నాట్ జస్ట్ కామెడీ, బీట్ ఎమోషన్, బీట్ సిట్ కామ్స్, అండ్ ఐ రియలీ ఎంజాయ్ వర్క్. సో ఇట్ వాజ్ ప్లెజర్ వర్కింగ్ విత్ హిమ్.
అనదర్ ఫినామినల్ యాక్టర్ శ్రీకాంత్ అయ్యంగార్ గారు. సో ఆయనతో కూడా టైమింగ్ మ్యాచ్ చేయడం చాలా కష్టం. సో ఇంత మంత్ వర్క్ చేయడం ఇట్స్ డెఫినెట్లీ ఏ బ్లెస్సింగ్. అంటే క్రీడాకాలలో ఐ గాట్ టు వర్క్ విత్ బ్రహ్మానందం గారు. దట్ వాజ్ వెరీ స్పెషల్. యూనో ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్. ఈ సినిమాలో సునీల్, శ్రద్ధ, యూనో వాళ్ళందరూ మా సీనియర్స్. వాళ్ళని చూసి వాళ్ళతో వర్క్ చేయడం వెరీ వెరీ స్పెషల్. బట్ అగైన్ యాజ్ అన్ యాక్టర్ ఐ వుడ్ వాంట్ టు ట్రై డిఫరెంట్ థింగ్స్. కిడ్నాప్, క్రైమ్, ఇవి రెగ్యులర్ వచ్చే సినిమాలు స్టోరీలు కాదు. అండ్ సంతోష్ హాస్ బీన్ వెరీ వెరీ క్లియర్ విత్ వాట్ హీ వాంటెడ్ ఫ్రమ్ ద స్క్రిప్ట్. సో మంచి ఎంజాయ్ చేసిన. ఐ థాట్ ఐ షుడ్ డూ దిస్. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. అన్న సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ అన్న. చాలా పాజిటివ్గా ఉంది టీమ్ అంతా కూడా, మంచి పాజిటివ్నెస్ కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బట్ మూవీ వరకు చూసుకుంటే ఈ టైప్ ఆఫ్ జోనర్లో చాలా మూవీస్ వచ్చాయి కదా, సో మీ దాంట్లో కీ పాయింట్ ఏంటి, ఏంటి డిఫరెంట్ అంటే ఏం చెప్తారు? అన్న రీసెంట్ టైమ్స్లో కిడ్నాప్ డ్రామా రాలేదన్న. అసలు వచ్చినా కూడా పార్ట్ ఆఫ్ ద ఫిలిం కింద ఉన్నాయి. కిడ్నాప్ డ్రామా అనేది ఫుల్ ఫిలింగా లేదు. లైక్ ఎగ్జాంపుల్ బ్రోచే తీసుకుందాం. బ్రోచేలో పార్ట్ ఆఫ్ ద ఫిలిం కిడ్నాప్ ఉంటుంది. ఫుల్ ఫిలిం కిడ్నాప్ మీద ఒక కథ రాలేదు. మాకు కథ అంటే కథ లాక్ అయిన వెంటనే మేము ఫస్ట్ చెక్ చేసుకున్న పాయింట్ ఏంటంటే రీసెంట్ టైమ్స్లో ఎప్పుడైనా ఇలాంటి సినిమా వచ్చిందా, లైక్ ఇలాంటి జోనర్ వచ్చిందా అన్నప్పుడు లాస్ట్ 10 ఇయర్స్లో కూడా కంప్లీట్గా కిడ్నాప్ డ్రామా మీద రాలేదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఇట్స్ అ కన్ఫ్యూజ్ కిడ్నాప్ డ్రామా. నాట్ ఓన్లీ అంటే ఒకరు వెళ్ళి ఒకరిని కిడ్నాప్ చేయాలనుకుంటే అది కిడ్నాప్ డ్రామా, ఒకరు వెళ్ళి ఒకరిని కిడ్నాప్ చేద్దాం అనుకుని ఇంకొకరిని ఏమన్నా కిడ్నాప్ చేసి ఇంక ఎవరిని కిడ్నాప్ చేసినా కూడా వీడికి ఒక క్లారిటీ లేకుండా కొట్టుకుంటా ఉంటే అది కన్ఫ్యూజ్ కిడ్నాప్ డ్రామా. దట్ విల్ బి ద యుఎస్పి ఫర్ అస్ అన్న. యా రైట్ అర్షన్. సో అంటే ఒక మూవీకి రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్, అది మీకు తెలుసు. బట్ ఈ మధ్య కాలంలో కొన్ని రివ్యూలు ఎలా ఉంటాయని ఐమాక్స్ రివ్యూ అయిపోయింది. సో మీరు కూడా ఆ టైప్లోనే ఇప్పుడు ఒక చూసే ఉంటారు. సో ఎలా అనిపించింది అది మీరు చేసేటప్పుడు? నాకు యాక్చువల్లీ అదే తను మన లక్ష్మణ్ చేస్తాడు కదా, సో అదే ఇన్స్పిరేషన్. ఆ రోజు పిలిస్తే షూటింగ్కి రాలేదు అనుకుంటు కదా, అందుకని నేనే చేస్తాను అనమాట. ఇంకా ఆ క్యారెక్టర్ మీరు చేస్తారా? వాడు మొన్న నాకు ఏదో ఫార్వర్డ్ చేస్తే నేను అదే పెట్టా. ఆ రోజు పిలిస్తే మరి నువ్వు గేర్తో పోవు, నాదో జయించారు. చేతన్ ఫస్ట్ ఆఫ్ కంగ్రాట్స్ అన్న, బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అందరికీ అందుబాటులో ఉంటాను. థ్యాంక్ యూ. అండ్ మీ జర్నీ చూసుకుంటే ఒక వెబ్ సిరీస్ నుండి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అండ్ పెద్ద బ్యాడింగ్ ఆర్టిస్టులతో, సో ఎలా అనిపిస్తుంది అన్న ఈ ఎక్స్పీరియన్స్? అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి కూడా ఇలాంటి రోజు ఒకటి రావాలని అనుకుంటాం, సో చాలా ఎర్లీగా వచ్చింది. సో హౌ డూ యూ ఫీల్? ఈ 30 వచ్చినాయన్న ఇంకేం ఎర్లీగా వచ్చిందన్న. బట్ యా వెరీ స్పెషల్. జస్ట్ ఏ నెంబర్ అని ఆల్రెడీ వెంకటేష్ గారు చెప్పారు. వెరీ ట్రూ. నేను శ్రద్ధ అదే నమ్ముతాము, ఏజ్ ఇస్ జస్ట్ ఏ నెంబర్ అని వింటలేదు. బట్ యా వెరీ స్పెషల్ ఫీలింగ్. అంటే ఏ యాక్టర్కైనా యూనో సక్సెస్ రావాలనుకుంటాము. నాలాగా చాలామంది యాక్టర్స్ ఉన్నారు, అందరూ సక్సెస్ అవుదాం అనుకునే వస్తారు. కొంతమంది అవ్వచ్చు, కొంతమంది అవ్వకపోవచ్చు. బట్ ఫార్చునేట్లీ గాడ్ విల్లింగ్ నేను ఈ సైడ్ ఆఫ్ ది షిప్ నాయన సక్సెస్ వచ్చింది, మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. సో వెరీ వెరీ స్పెషల్ ఫీలింగ్. దాంతోపాటు చిన్న రెస్పాన్సిబిలిటీ అండ్ భయం కూడా ఉంది. ఇక్కడ దాకా వచ్చినాము, ఇంకా ముందుకు వెళ్ళాలంటే మంచి సినిమాలు చేయాలి, కాన్స్టెంట్గా జనాల్ని మెప్పిస్తూ ఉండాలని. సో అదే తాపత్రయంతో కొత్త స్క్రిప్ట్స్, ఎగ్జైటింగ్ స్క్రిప్ట్స్ ఎత్తుకోవడము, వచ్చిన స్క్రిప్ట్స్లోకి వెళ్ళి బెస్ట్ ఎత్తుకొని అవి చేయడము చేస్తున్నా. సో ఐఎమ్ షూర్ ఐ విల్ కమ్ అప్ విత్ మోర్ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్స్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్. అండ్ సర్దా గారు చాలా బిజీగా ఉన్నట్టున్నారు అర్సా గారితో, అంటే కొంచెం ఇక్కడ ఉన్నా, ఇక్కడ ఇంకో ఇంటర్వ్యూ నడుస్తుంది, ఏమంటున్నాడు, ఓ ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? ఐ వాస్ సేయింగ్ ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్. యాక్చువల్లీ అందరి కోసం జస్ట్ కమెంట్స్ పాస్ చేస్తా. అండ్ మీరు చూసుకుంటే ఏ స్క్రిప్ట్ అయినా చాలా రేర్గా సెలెక్ట్ చేసుకుంటారని విన్నాం, బట్ ఈ స్క్రిప్ట్ ఎంచుకోవడానికి పర్టికులర్గా ఏదైనా రీజన్ ఉందా? మీకు నచ్చిన కీ పాయింట్ ఏదైనా ఉంటే చెప్తా. స్క్రిప్ట్ ఓవరాల్ ఓకే, ఐ థింక్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. మీరు చూస్తే లైక్ నా లాస్ట్ తెలుగు ఫిల్మ్స్ చూస్తే లైక్ గరుడ వేగ, గుంటూరు టాకీస్, ఏక్ మినీ కథ, అన్ని స్క్రీన్ ప్లేస్ బాగున్నాయి. యూ విల్ నాట్ గెట్ బోర్డ్ ఈవెన్ ఫర్ 1 మినిట్ ఇన్ దోస్ మూవీస్. ఇక్కడ కూడా వెన్ నరేషన్ చేశారు డైరెక్టర్, దట్ టైమ్ ఆల్సో ఐ ఫెల్ట్ లైక్ ఆల్ త్రూ అవుట్ నా అటెన్షన్ హోల్డ్ చేశారు త్రూ అవుట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇది ఒక ఫుల్ ఫ్లెజెడ్ క్యారెక్టర్ నాకు యూనో ఇస్తారు సార్. అండ్ ఆల్మోస్ట్ 3 షేడ్స్ ఉన్నాయి ఇక్కడ, సో అందుకే నేను చేశాను అదే. చైతన్య గారు
ట్రైలర్ చాలా బాగుందండి. సో ఇది ఒక ట్రైలర్ చూస్తే నాకు యాక్షన్ ప్లస్ కామెడీ కనిపించింది. సో మీరు టైమింగ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా బాగుంది. సో డైరెక్టర్ గారి దగ్గర ఏమైనా ప్రిఫరెన్స్ తీసుకున్నారా ఎక్స్ట్రాగా? ఎందుకంటే మీరు చేస్తుంది మామూలు కామెడియన్స్తో కాదు, చాలా ఎక్స్ట్రాడినరీ కామెడియన్స్తో. సో వాళ్ళతో స్క్రీన్ చేస్తున్నప్పుడు ఏమైనా ప్రిఫరెన్స్ అడిగారా, నాకు కొంచెం స్కోప్ ఇవ్వాలి ఇంకా కామెడీ కావాలని? లేదండి, అంటే డైరెక్టర్ రాసుకున్నప్పుడే ప్రతి క్యారెక్టర్కి ఒక బౌండరీ, అంటే ఈ క్యారెక్టర్ ఈ బౌండరీలో చేయాలి, ఇది ఇలా చేయాలని అందరికీ ఎవరి లిమిటేషన్స్ వాళ్ళకు ఉన్నాయో అవి క్లియర్గా మాకు కన్వే చేశాడు. నా రోల్ ఎంతవరకు ఉందో అది నాకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు సెట్స్ మీదకి వెళ్ళకముందే. దాన్ని పట్టుకొని మేము యూనో బీయింగ్ ప్రొఫెషనల్ యాక్టర్స్ ఎంతవరకు చేయాలి అనేది వి ఫాలో దాట్. బట్ అగైన్ వెన్ యూ హ్యావ్ యాక్టర్స్ లైక్ హర్ష అండ్ సునీల్ అన్న, అక్కడ పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండదు. అంటే ఎవ్రీథింగ్ బికమ్స్ వెరీ స్మూత్. వాళ్ళ టైమింగ్, వాళ్ళ యాక్టింగ్ చూసి మనం కూడా అరే వాళ్ళకంటే మంచిగా చేయాలి అనే చిన్న ఫైర్ ఉంటుంది కదా ప్రతి యాక్టర్కి. సో ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. ఈ అన్నిటికంటే మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే హీ వాజ్ వెరీ క్లియర్ విత్ వాట్ హీ వాంట్స్. నా నుంచి కానీ, హర్ష నుంచి కానీ, శ్రద్ధ నుంచి కానీ, సునీల అన్న నుంచి కానీ ఏం కావాలి అనేది క్లియర్గా మైండ్లో ఇన్ఫ్యూజ్ చేశాడు. సో దట్ హ్యాస్ మేడ్ ఇట్ వెరీ ఈజీ ఫర్ అస్. స్పెషల్గా పర్టికులర్గా ఈ ప్రిఫరెన్స్ అంటూ ఏం లేదు, డైరెక్టర్ చెప్పింది ఫాలో అయిపోయినాం అంతే. నీకు ఇచ్చిన డబ్బులకి ఇంకొంచెం పొగడొచ్చు తెలుసా, అప్పుడే ఎపిసోడ్. సార్ సంతోష్ గారు అన్న ఇక్కడ చెప్పండి. సో యాక్చువల్గా పారిజాత పర్వం అంటే మన పురాణాల్లో పారిజాత వృక్షం ఉంది, అదొక కథ ఉంది, కంప్లీట్ ఒక సెటప్ కథ ఉంది. అక్కడ కూడా సేమ్ కిడ్నాప్ సెటప్, యుద్ధము అంతా ఉంటుంది. సో ఇక్కడ మీరు అది ఆ మైథాలజీ కాన్సెప్ట్ని ఏమన్నా తీసుకున్నారా, లేకపోతే ఓన్ క్రియేషన్స్ లా చేసుకున్నారా? లేదు, అసలు మైథాలజీకి మనకు సంబంధం లేదు. ఓన్లీ పారిజాతం అనేది ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్, అది ఎవరైనా అడగద్దు ప్లీజ్. అది ఒకటే ట్విస్ట్ మా సినిమాకు ఉంది, అది అడగద్దు. దాని చుట్టూ తిరిగే, అంటే ఆ క్యారెక్టర్ చుట్టూ తిరిగే కథ కాబట్టి, పర్వం అంటే ఎపిసోడ్ కాబట్టి ఆవిడ పారిజాతం కాబట్టి పారిజాత పర్వం అని పెట్టాం. సో అంటే మనకి అక్కడ చెప్పినట్టు పారిజాత వృక్షం అనేది చాలా విలువైంది. సో ఇక్కడ కూడా మీరు చెప్పినట్టు ఆ పారిజాతం అనేది చాలా విలువైంది, లేదా విలువైన వాళ్ళ చాలా చాలా విలువైన వాళ్ళు, ఆ వాళ్ళు ఎవరైనా తెలియదు. ఓకే చైతన్యన, లాస్ట్ షరతులు వర్తిస్తే చాలా ఎమోషనల్ కంటెంట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో అంటే బ్యాక్ టు బ్యాక్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ చూస్ చేసుకుంటున్నారు. సో షరతులు కంప్లీట్ ఎమోషనల్ డ్రామా, ఫ్యామిలీ డ్రామా ఎమోషనల్, అండ్ ఇది కామెడీ. సో అంటే ఇంకా వేరియేషన్స్ నెక్స్ట్ తీసుకునే వాటిలో కూడా అన్ని వేరియేషన్స్ చూపించేస్తున్నారా, విలన్గా కూడా ఏమన్నా? ఇంకొక సినిమా ఉంది, ఇట్స్ ఎ రామ్ కామ్, రొమాంటిక్ కామెడీ. దెర్ ఈస్ వన్ హారర్ కామెడీ దట్ ఈస్ కమింగ్. సో ప్రిటీ మచ్ చేసే ప్రతి స్క్రిప్ట్ డిఫరెంట్గా ఉండడానికి, అంటే ఆల్రెడీ చేసిన జాన్రా, ఆల్రెడీ చేసిన క్యారెక్టర్ కాకుండా ఉండడానికి ట్రై చేస్తున్నా. విలన్గా వస్తే కూడా చేస్తానండి, అంటే ఫ్యూచర్లో యూ విల్ గెట్ టు సీ. ప్రొడ్యూసర్ గారు, సార్ యాక్చువల్లీ ఈ మధ్య రీసెంట్గా ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్స్ అందరూ వచ్చి ఇక్కడ సినిమాలు తీస్తున్నారు అండ్ చాలా వరకు సక్సెస్ అవుతున్నారు. ఈవెన్ పీపుల్ మీడియా సార్ కూడా ఎన్ఆర్ఐ నుంచి ఇక్కడికి వచ్చి సినిమాలు తీస్తున్నారు. సో ఎందుకని అంటే మనకి ఇక్కడ వచ్చి మీరు టాలీవుడ్లో సినిమాలు తీయాలి, సో ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది ఈ మధ్య ఎన్ఆర్ఐస్కి? అంటే 2006 నుంచి నేను ప్యాషనేట్ అండి, చాలా మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేశాము ఓవర్సీస్, లోకల్గా సియాటిల్ కూడా చాలా ప్లే చేశాము. కోవిడ్ టైంలో పవర్ ప్లే అని ఒక కాన్సెప్ట్ వచ్చింది, బాగా నచ్చింది. ఆ టైంలో ఓటీటీ కూడా బాగా ఎమర్జింగ్ ఉండే. సో మెయిన్లీ ప్యాషనేట్ అండి మూవీస్లో, సో అందుకే ఇన్వెస్ట్ చేసి చూస్తున్నాం. సో డిస్ట్రిబ్యూటెడ్ అరౌండ్ 80 ఫిల్మ్స్ అండి దీనికంటే ముందే. సో సినిమా అంటే ఇష్టము, ప్యాషన్ ఉంది. సో దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి ప్రొడక్షన్లోకి దిగారు. మనం మంచి సినిమా, మనం ఈ సినిమాని హిట్ చేస్తే ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తారు. ఇలాంటి మంచి ప్రొడ్యూసర్స్ రావాలి కూడా మనకి. ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ ఉంటే ఇండస్ట్రీ కూడా బాగుంటుంది, మాలాంటి యాక్టర్స్ అందరికి కూడా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. సో అందులో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి చేసే ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ, అందరూ స్టార్స్తో చేయాలనుకుంటారు. సో ఆ విషయంలో వీ హ్యావ్ టు థ్యాంక్ మైథర్ గారు అండ్ దేవేష్ గారు, వనమాలి క్రియేషన్స్. సో పవర్ ప్లే తర్వాత ఆల్మోస్ట్ 3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. సో ఈ గ్యాప్లో ఇంకా చాలా స్టోరీస్ విన్నారా, లేదా డైరెక్ట్ ఈ సినిమాకే వచ్చేసారా? లేదండి, చాలా స్టోరీస్ విన్నాము, అంటే కొన్ని నచ్చాయి. ఫర్ మెనీ రీజన్స్ కాంబినేషన్స్ వర్కౌట్ కాలేదు. బట్ ఇది వి స్టార్టెడ్ ఇన్ 2022, బాగా నచ్చింది కాన్సెప్ట్. సో వి వెంట్ అహెడ్ విత్ ప్రొడ్యూసింగ్. హర్ష గారు,
హర్ష గారు, యాక్చువల్గా మీరు లాస్ట్ టైం సుందరం మాస్టర్ ప్రమోషన్స్లో ఒక మాట అన్నారు, అంటే కొన్ని క్యారెక్టర్స్ ఇష్టం లేకపోయినా చేయాల్సి వచ్చింది అని అన్నారు. సో అంటే ఇప్పుడు కూడా అలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నారా, సెలెక్టివ్గా ఏరుకుంటున్నారా? లేదు లేదు, ఇప్పుడు నేను చూస్ చేసుకుంటున్నా, ఐ థింక్ నాకు బ్యాండ్ విడ్త్ వచ్చింది ఇప్పుడు. సో బట్ ఇది అస్సలు అలాంటిది కాదు, ఇది ఫుల్ ఎంజాయ్ చేసి చేసిన క్యారెక్టర్. హర్ష గారు సార్, ఇక్కడ హాయ్. మీ రియల్ లైఫ్లో ఎవరైనా కిడ్నాప్ చేయాలని ఆలోచన వచ్చిందా? నాకు నన్ను చేసుకుంటే 10 రోజులు గ్యాప్ వస్తుంది కదా అని ఆలోచన వచ్చింది హాలిడేకి వెళ్ళడానికి. బట్ లేదు, ఎప్పుడు అంటే చిన్నప్పుడు స్కూల్లో మరి ఒక ప్రిన్సిపల్ ఉండేవాడు, కొంచెం ఇబ్బంది పెట్టేవాడు, ఆయన చేయాలనిపించింది. చేశారా మరి? నేను అయిపోయాను కదా అక్కడ చేస్తే, అక్కడ చూడండి. చైతన్, స్టార్టింగ్ మీ మూవీ హవా మూవీ నుంచి చూసుకుంటే ఆ మూవీకి వచ్చిన ఫీడ్బ్యాక్కి రీసెంట్గా షరతులు పట్టిస్తాయి, దానికి వచ్చిన ఫీడ్బ్యాక్కి అంటే ఎట్లా అనిపించింది స్టార్టింగ్ జర్నీ నుంచి ఇక్కడగా? జర్నీ యాజ్ అన్ యాక్టర్ హ్యాస్ బీన్ ట్రెమెండస్ పవన్. యాక్టర్స్ యాక్టర్స్ అయినా డైరెక్టర్స్ అయినా ఎవరైనా ప్రతి సినిమాతోటి వి లెర్న్, ఇట్స్ ఆల్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఎంత గొప్ప యాక్టర్ అయినా ఫస్ట్ సినిమా నుంచే హీ వోంట్ బి ఎ ప్రో. సో దెర్ హ్యాస్ బిన్ లాట్ ఆఫ్ లెర్నింగ్స్, దెర్ లాట్ ఆఫ్ అన్లెర్నింగ్స్. నేర్చుకున్నాను, నేర్చుకునే వదిలేశాను. సో నౌ ఎట్ దిస్ స్టేజ్ ఐ థింక్ ఐఎమ్ మోర్ మెచ్యూర్డ్ యాజ్ అన్ యాక్టర్ హవాతో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు క్యారెక్టర్ని బాగా అనలైజ్ చేసుకోగలను, క్యారెక్టర్ మీద బాగా హోంవర్క్ చేసుకోగలను. సో యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ లెర్న్ మెనీ థింగ్స్ టు బీ హియర్ ఈ స్టేజ్లో ఉండడానికి. అండ్ గ్రాఫ్ కూడా ఆబ్వియస్లీ వెన్ యూనో ఫస్ట్ సినిమాకి 10th సినిమా గ్రాఫ్ పెరుగుతుంది కదా, సో అదే విధంగా నా గ్రాఫ్ కూడా పెరుగుతూ వచ్చింది, దాంతోపాటు ఓ రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతూ వచ్చింది. సో యా ఓకే అన్న. షూటింగ్ టైంలో హర్ష గారితో, శ్రద్ధ గారితో, సునీల్ గారితో ఎవరితో బాగా టఫ్ అనిపించింది టఫ్ షూటింగ్ టైంలో? ఎవరితో టఫ్ అనిపించలేదు, డైరెక్టర్తో టఫ్ అనిపించింది. డైరెక్టర్తో నాకైతే డైరెక్టర్తో టఫ్ అనిపించలేదు, నాకు అప్పుడప్పుడు శ్రద్ధతో టఫ్ అనిపిస్తుండే. ఎంతసేపు హర్షతోనే మాట్లాడుతుంది, నాతో మాట్లాడదు, అందుకని ఏదో వైరల్ కంటెంట్ కావాలి మరి ఏం చేద్దాం. చూసారు కదా ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నారు, మీ అందరూ చూసారు వీడియోలో సాక్షిగా, కెమెరాలో సాక్షిగా, ఇంకా చెప్పేదే ఉంది. బట్ ఇట్ వాజ్ ఈజీ, అందరూ ఎవ్రీబడి వాజ్ వెరీ సపోర్టివ్. శ్రద్ధ అయితే రాత్రి నైట్ షూట్స్ ఉన్నప్పుడు దయ్యాల స్టోరీలు చెప్తుండే మాకు, భయపెట్టించేసి క్యారవాన్లోకి వెళ్ళాలంటే భయం వేసేది. ఇట్ వాజ్ వెరీ నైస్. అండ్ సునీలన్నతో చేసినప్పుడు హీ షేర్డ్ ఆల్ హిస్ ఎక్స్పీరియన్సెస్ వర్కౌట్స్ గురించి, ఎట్లుండాలి యాక్టర్స్ అవుతున్నప్పుడు ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అవన్నీ చెప్పేవారు. సో ఇట్ వాజ్ వెరీ ఈజీ, ఎవరితో పెద్ద కష్టం అనిపించలేదు. అన్న ఇందాక విలన్గా చేస్తా అన్నారు కదా, పెద్ద స్టార్స్తో ఎవరితో అయితే విలన్గా చేస్తారు టాప్ 2? పెద్ద స్టార్స్ తోటా? పెద్ద స్టార్స్ అని కాదు, కాంటెంట్ ఎగ్జైటింగ్గా ఉంటే చేస్తాను. స్టార్స్తో కాదు కానీ ఛాన్స్ దొరికితే అనుష్కకు ఆపోజిట్గా విలన్గా చేయాలని. ఓకే ఓకే అన్న. హర్ష, ఎందుకన్నా సాంప్రదాయం అన్నట్టు లుక్ ఇందాక నుంచి ఇట్లా పెడుతున్నావు. ఓకేనా అన్న, మీది మంచి రొమాంటిక్ అండ్ యాక్షన్ మూవీ, ఎప్పుడు చూద్ది? ఫ్యాన్స్ అందరు బాగా కామెంట్స్ చేస్తున్నారు మీ గురించి. అది హారర్ ఏమో, నేను రొమాన్స్ అండ్ యాక్షన్ చేస్తాను. వాళ్ళిద్దరు కలిసి సినిమా ప్లాన్ చేస్తున్నారు, త్వరలో రాబోతుంది. అవును, మహిధర్ రెడ్డి గారు పక్కన ఉన్న చైతన్యరావు గారే ప్రొడ్యూసర్. ఓకే అన్న, థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు ఇక్కడ ఇక్కడ సార్. సార్, మీ ఈ కథ చైతన్య గారు అనుకున్నారా, లేకపోతే హూ వాజ్ యువర్ ఫస్ట్ చాయిస్ ఫర్ దిస్ స్క్రిప్ట్? లేదన్న, అదే చెప్పి ఇందాక చెప్పినట్టు నాట్ ఓన్లీ చైతన్య అన్న, ప్రతి ఒక్కరు కూడా నా ఫస్ట్ చాయిస్ ఎవరున్నారో ఈరోజు స్క్రీన్ మీద వాళ్ళే ఉన్నారు. దట్ ఆ విషయంలో ఐఎమ్ సో బ్లెస్డ్ అసలు. సో సునీల్ గారు ఉన్నారు ఆఫ్టర్ అయిన పుష్ప తర్వాత. యాక్చువల్లీ చైతన్య డైరెక్టర్ గారి ఫేవరెట్ యాక్టర్ నా అందరితో కంటే. సో సునీల్ గారు ఉన్నారు, ఆయన క్యారెక్టర్స్ అన్ని చాలా పెక్యులర్గా ఉంటున్నాయి, లేకపోతే ఒక వెర్సటైలిటీ, ఒక డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటున్నారు స్క్రిప్ట్ వైజ్ కావచ్చు. అండ్ ఇంత బిజీ స్కెడ్యూల్లో మీరు చెప్పగానే ఆయన రియాక్షన్ ఏంటి, ఆయన ఎగ్జైట్ అయిన పాయింట్ ఏంటి, ఏదైనా మీతో షేర్ చేసుకున్నారు, నాకు ఈ పాయింట్ బాగా నచ్చిందండి అని.
ఆయన ఎగ్జైట్ అయిన పాయింట్ అంటే నాకు చెప్పింది, పర్సనల్గా ఆయన ఏం ఫీల్ అయ్యారు నాకు తెలియదు, కానీ నాకు చెప్పింది అయితే అంటే ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే అన్న, ఇప్పుడు ఒకప్పుడు మనం వింటేజ్ కామెడియన్ కైండ్ ఆఫ్ సునీల్ గారిని చూసాం, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో వెరీ రీసెంట్ టైమ్స్లో విలన్గా చూస్తున్నాం. ఇదేంటంటే రెండు మిక్స్ చేసి ఉంటుంది అన్నమాట, అటు అది ఉంటుంది ఇటు ఇది ఉంటుంది అన్నమాట, రెండు మిక్స్ చేస్తే ఒక క్యారెక్టర్ వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దానికని ఎక్కువ ఎగ్జైట్ అయ్యానని చెప్పారు అప్పుడు. యా యా ఓకే. ప్రొడ్యూసర్ గారు సార్, సార్ అది ఒక 3 ఇయర్స్ ఆఫ్టర్ గ్యాప్ తర్వాత ఆయన ఒక స్టోరీ ఓకే చేశాను అన్నారు, అండ్ ఈ పాయింట్లో పర్టికులర్గా నాకు బాగా నచ్చింది, చాలా ఎగ్జైట్ అయ్యాను, ఆడియన్స్ కూడా ఇక్కడే బాగా ఎగ్జైట్ అవుతారు అండ్ మీరు ఫీల్ అయ్యే ఆ పాయింట్ ఏంటి, మెయిన్ యుఎస్పి ఆఫ్ ద ఫిల్మ్? డైరెక్టర్ ఆయన ప్యాషన్, అండ్ ఆయన ఇది ఎలాగో స్క్రీన్లోకి తీసుకురాగలుగుతారు అన్న కాన్ఫిడెన్స్ తోటి దిగాను. ఫస్ట్ కాపీ చూసాక మీరు ఆయనతో షేర్ చేసుకున్నారు కానీ, లేకపోతే మీ టీంతో కావచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్తో ఈ సినిమా గురించి మీరు ఏమని ఫీల్ అయ్యారండి ఆఫ్టర్ ఫస్ట్ కాపీ చూసాక? చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యామండి. అది వ్యాలిడేట్ చేయడానికి టీంతో కూడా మళ్ళీ ఒకసారి కూర్చొని మూవీ చూసాము. ఫస్ట్ టైం చూసినప్పుడు ఆయనకు చెప్పాను ఏదో మంచి ఫీలింగ్ వస్తుంది అని చెప్పి, అండ్ ఇట్ వాజ్ అ వ్యాలిడేషన్ తర్వాత మళ్ళీ చూసినప్పుడు కూడా. సో ఆల్ ద బెస్ట్ అండి ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ చైతన్య గారు. ఇక్కడ మీ బంధుత్వం చూసుకుంటే ఇప్పటికి 9 ఇయర్స్ అవుతుంది కదా, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి మీరు సాటిస్ఫాక్టరీ ఇప్పుడు? ఖచ్చితంగా సాటిస్ఫాక్టరీ, వెరీ హ్యాపీ. ఎవరన్నా రావాలనుకుంటున్న వాళ్ళకి మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారా? ఇంకా ఆ స్టేజ్కి కూడా వెళ్ళలేదు, సజెషన్లు ఇచ్చేంత స్టేజ్కి వెళ్ళలేదు. ఎవరి జర్నీ వాళ్ళది, మీరు అన్నారు కదా నాకు 9 ఇయర్స్ పట్టింది, 19 ఇయర్స్ అయినా వెయిట్ చేసి ఓపిక ఉంటే రావాలని చెప్తారు, రావచ్చు. ఎందుకంటే వెరీ వాలటైల్ ఇండస్ట్రీ, తెలియదు కదా మనకి ఎంత టైం పడుతుంది ఏంటి అని. ఎక్స్ట్రీమ్లీ ప్యాషన్ ఉండాలండి, ఎక్స్ట్రీమ్ ప్యాషన్ ఉంటేనే ఎనీ క్రియేటివ్ ఫీల్డ్, నాట్ జస్ట్ ఇండస్ట్రీ, ఎనీ క్రియేటివ్ ఫీల్డ్ రిక్వైర్స్ ఎక్స్ట్రీమ్ ప్యాషన్, పిచ్ ఉండాలి, అప్పుడే వి విల్ గెట్ త్రూ ఇట్. అదొక్కటైతే చెప్పగలను. డైరెక్టర్ మీ ప్రమోషన్స్ చూసాం సార్, చాలా ఇన్నోవేటివ్గా ఉన్నాయి. థ్యాంక్ యూ అన్న. ఎండలకు తగ్గట్టు మజ్జిగ పంపిణీ చేయడం లాంటివి, మన కంటెంట్ మీద ఎంతో నమ్మకం ఉంటే కానీ అలాంటివి చేయం. సారీ అన్న, అర్థం కాదు. మన కంటెంట్ మీద చాలా నమ్మకం ఉంటుంది. అవును. ఇంకా ఏమన్నా ఇన్నోవేటివ్ ప్రమోషన్స్ ప్లాన్ చేశారా? ఇంకా ఉన్నాయన్న, చాలా ప్రమోషన్స్ ఉన్నాయి. ఈరోజు ఒకటి స్టార్ట్ అయింది. మనం ఏదైతే మనం కార్ చూస్తున్నామో ట్రైలర్స్లో టీజర్స్లో, ఆ కారు మొత్తం పార్జాత్పురం స్టిక్కరింగ్తో రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది, వెనకాతలు ఒక వాయిస్ వస్తూ ఉంటుంది, హలో ఎక్స్క్యూజ్ మీ నన్ను కిడ్నాప్ చేశారు ప్లీజ్ హెల్ప్ మీ అని. ఓకే. సో గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఒక అమ్మాయి. సో దాన్ని ఆడియన్స్ రియాక్షన్ క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాం. ఆల్రెడీ ఈరోజు ఒకరోజు జరిగింది, ఇట్ విల్ కంటిన్యూ టిల్ 19th అని. ఆర్జీవ్ గారిని పిలిచారా లేకపోతే అది కూడా ప్రాంక్ ఏనా సార్? ఆర్జీవ్ గారిని పిలిచాము, బట్ ఆయన కూడా ఇంట్రెస్టెడ్ చూపించారు, బట్ అనుకోకుండా లాస్ట్ మినిట్లో ఒక చిన్న షెడ్యూల్ మారడం వల్ల రాలేకపోయారు. థ్యాంక్ యూ. శ్రద్ధ, హాయ్. మీరు ఇప్పుడు ఆర్యాని చూస్తే ఇప్పుడు అదే లుక్లో ఉన్నారు, సో ఈ గ్లామర్ రహస్యం ఏంటి? ఇంకొకటి మధ్యలో గ్యాప్ తీసుకున్నారు సినిమాలో, ఆ గ్యాప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? సాంగ్ కూడా పాడారు సినిమాకి, హౌస్ ద ఎక్స్పీరియన్స్? ఇంత అందంగా ఎలా ఉన్నారు అని అడుగుతున్నారు. నాకు ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ లేదు, అందుకే అలాగే ఉన్నాను. ఆల్వేస్ హ్యాపీ, ఆల్వేస్ హ్యాపీ, అండ్ లైట్ గా తీసుకుంటాను అన్ని, అందుకే చాలా సీరియస్ గా ఐ డోంట్ టేక్ థింగ్స్. దట్ ఇస్ రైట్. అన్నా ఇదే క్వశ్చన్ నేను అడిగా, నన్ను ఏం అడిగిందో తెలుసా? నీకు దమ్ము ఉంటే ఇదే క్వశ్చన్ ఒక స్టార్ హీరోని అడుగుతావా అని అడిగింది. డిడ్ యు ఆస్క్ దట్? యాక్చువల్లీ నేను అదే అడిగాను, దట్ యునో నేను ఎప్పుడు నేను చూడలేదు దట్ ఒక అబ్బాయికి మీరు అలాగే క్వశ్చన్స్ ఎప్పుడు, యు నెవర్ ఆస్క్ యునో దట్ వై దర్ ఆర్ పీపుల్ ఉండరు. అబ్బాయిలు 5 ఇయర్స్కే మారిపోతారు, అది తెలియదు. కానీ ఒక అమ్మాయికి ఆల్వేస్ అడుగుతారు అందరూ దట్ హౌ యు ఆర్ లుకింగ్ లైక్ దిస్, బట్ కానీ నేను ఎప్పుడు చూడలేదు దట్ అ మ్యాన్ ఇస్ ఆస్ ద సేమ్ క్వశ్చన్. బట్ ఇట్ ఇస్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్, సో థ్యాంక్ యూ. అండ్ తర్వాత సెకండ్ క్వశ్చన్ ఏంటి? సో యాక్చువల్లీ నేను వేరే లాంగ్వేజెస్లో కూడా ఆల్వేస్ వర్క్ చేస్తూనే ఉన్నాను, ఆల్మోస్ట్ 4 లాంగ్వేజెస్. సో కన్నడలో యాక్చువల్లీ ఒక మూవీ ఉంటుంది, కోటి గొబ్బా 3, కిచ్చా సుదీప్తో పాటు, అది 3 ఇయర్స్
చేశాను. తర్వాత బెంగాలీలో అండ్ తర్వాత హిందీలో. సో నేను 4-5 లాంగ్వేజెస్లో ఇక్కడ నుంచి అక్కడికి, యూనో, ఐమ్ జస్ట్ ఆల్వేస్ డూయింగ్ డిఫరెంట్. కానీ తెలుగులో ఫర్ అ లాంగ్ టైమ్ నాకు ఐ వాస్ గెటింగ్ రోల్స్ వేర్ ఇట్ వాజ్ లైక్ జస్ట్ నథింగ్ మచ్ టు డూ ఇన్ ఇట్ లైక్ ఇట్. సో ఐ ఫెల్ట్ లైక్ ఈ రోల్కి కొంచెం మీట్ ఉంది, పర్ఫార్మెన్స్ ఉంది, అందుకే నేను ఓకే చేశాను. థర్డ్ క్వశ్చన్, సింగింగ్. సో నేను ఆల్రెడీ డిఎస్పితో పాటు సింగ్ చేస్తూనే ఉన్నాను చాలా కాన్సర్ట్స్లో అమెరికాలో. సింగింగ్ యాక్చువల్లీ నా ఫ్యామిలీలో కూడా అందరూ చేస్తారు, నా మమ్మీ డాడీ అందరూ. సో రీసెంట్లీ ఐ వాజ్ ప్రాక్టీసింగ్ ఆల్సో, సో సార్ అడిగారు, సో అందుకే నేను జస్ట్ సింగ్ చేశాను. దట్స్ ఇట్. డు యు కంటిన్యూ ఫర్దర్ సింగింగ్? Yes, for sure. Yes, I will. I will. Very seriously, I will be doing singing. Yes. Thank Harsha Gar. Okay. Aye, aye. సో ట్రైలర్లో చూసుకుంటే మీరు అది రివ్యూ టైప్ చెప్పారు కదా, సో దానికి ఎన్ని టేక్స్ తీసుకున్నారు అండ్ డబ్బింగ్ చెప్పేటప్పుడు డూ యూ ఫీల్ టఫ్ ఆర్ ఈజీ, ఎట్లా అనిపించింది మీకు? అది సింగిల్ టేక్ కదా, సింగిల్ టేక్ డబ్బింగ్, సింగిల్ టేక్ సినిమాలో కూడా అంత ఫుల్ లెంగ్త్ డైలాగ్ సింగిల్ టేక్ లో చెప్పేశారు. ఆల్మోస్ట్ ఊపిరి అయిపోయింది లాస్ట్ కి, అందుకనే అది అందుకని అంటే మళ్ళీ దాన్ని రిక్రియేట్ చేయడానికి ట్రై చేస్తే మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన దాన్ని రిక్రియేట్ చేస్తున్నాం, ఇంక అందులో ఆ ఫస్ట్ ఫ్లోలో వచ్చిందే బాగుంటుందని అది అలాగే వదిలేశారు కదా. ఈవెన్ ఆ సాంగ్ కి, ఐ మీన్ ఆ సీన్ కి సౌండ్ ఎఫెక్ట్స్ కూడా చేయించలేదండి, ఒరిజినల్ గా ఏ సౌండ్స్ రికార్డ్ అయినాయో దాన్నే ట్రాక్ క్లీన్ చేసి వాడుతున్నాం యాక్చువల్లీ. డైరెక్టర్ గారు అన్న చెప్పండి. వచ్చినప్పుడు చూసిన బ్రదర్ మీకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది అండ్ మాట్లాడేటప్పుడు కానీ ప్రతి దాంట్లో వచ్చేస్తున్నారు కదా, నిజంగా ఈ కాన్ఫిడెన్స్ బజ్ క్రియేట్ చేయడం కోసమేనా లేదా సినిమాలో కూడా అంత మ్యాటర్ ఉందా? నా మొహంలో తెలిసిపోద్ది అన్న, మన బజ్ క్రియేట్ చేయడానికి మొహంలో తెలుస్తుంది ఖచ్చితంగా. ఓకే, మీరు చెప్పింది బాగుంది. ఏంటి అంటే చాలా మంది వరకు కాదు, మన మీడియా అన్నలందరికీ ఈజీగా తెలిసిపోద్ది, బయట వాళ్ళు తెలిసినా తెలియపోయినా బయట వాళ్ళని చీట్ చేయగలం, మిమ్మల్ని చీట్ చేయగలమా? మీరే అంటున్నారు కాన్ఫిడెంట్. సినిమా మేము కూడా చూడలేదు కదా బ్రదర్. ఇప్పుడు మీరు ఉన్న మీ యాటిట్యూడ్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే నిజంగా ఇప్పుడు సినిమా చూసేయాలనిపిస్తుంది సీరియస్గా, కానీ నిజంగా సినిమాలో అంత మ్యాటర్ ఉందా అనేది నా క్వశ్చన్. 100% ఉందన్న. నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ 25 మినిట్స్ నాకు వదిలేయండి, మిగిలిన 1 hour 45 minutes మిమ్మల్ని ఎంగేజ్ చేసి ఎంటర్టైన్ చేసి పంపిస్తాం, అది గ్యారంటీ అన్న. ఓకే, ఒక మాటలో చెప్తారా ఒక లైక్ దేనికోసం రావాలి సినిమాకి, ఒక 2 hours అక్కడ కూర్చోవాలి అని అంటే ఏంటి మ్యాటర్ ఏముంది సినిమాలో? అదే అన్న, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అంతే, మీరు హ్యాపీగా నవ్వుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది ఒకరో ఇద్దరో అంటే ఒక్కొక్కరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమా చూసేది లాంటి సినిమా కాదు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్తో వెళ్ళి హ్యాపీగా చిల్ అయ్యి మంచిగా అంటే అక్కడ పంచెస్ అక్కడ జోక్స్ పడతా ఉంటే అంటే ఇప్పుడు మనం ఒక్కరమే నవ్వుకుంటాం కన్నా మన ఫ్రెండ్స్తో ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్తో ఒకళ్ళనొకళ్ళు దాని గురించి డిస్కస్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తాం కదా, ఆ కైండ్ ఆఫ్ సినిమా అన్నాం అది. యా, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. లేట్ అయిపోయింది, థ్యాంక్ యూ సో మచ్.